బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను చావనైనా చస్తాను గాని బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు బీహార్ లో మహాకూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేయని కుట్ర లేదని ఆయన ఆరోపించారు ఆర్జేడీ అగ్రనేత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పైన ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పైన బీజేపీ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నదని విమర్శించారు తేజస్విపై లాలూ ప్రసాద్ పై బీజేపీ మోపిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు ఆర్జేడీ నేతలను వేధించడం ద్వారా కూటమిని విడదీస్తే తాను తిరిగి వాళ్ల దారికి వెళ్తానని బీజేపీ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు నితీష్ కుమార్ కు మరో గత్యంతరం లేదని వచ్చే ఎన్నికల్లో తిరిగి తమతో పొత్తు పెట్టుకుంటారని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా నితీష్ పై విధంగా స్పందించారు ప్రజా ఆదరణ కోల్పోయిన నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తారని అయితే నమ్మక ద్రోహమైన నితీష్ చేతిలో మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ వ్యాఖ్యానించారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ మొత్తం నలభై స్థానాలకు గాను ముప్పై ఆరు స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు అయితే లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఆరు స్థానాలను గెలుస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై కూడా నితీష్ స్పందించారు జేడీయూతో పొత్తు ఉన్నప్పుడు బీజేపీ ఐడియాలజీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం సమాజం కూడా వారికి ఓట్లు వేసిందని ఈసారి అలా జరగదని చెప్పారు బీజేపీ అలాంటి ఆశలు పెట్టుకుంటే అడియాసలే అవుతాయని ఎద్దేవా చేశారు నితీష్ కుమార్